ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎస్బీఐ అకౌంట్ హోల్డర్కి నామినీ చేంజ్ చేయుటకు నింపవలసిన ఫామ్. ఇక్కడ అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేరు రాయాలి. ఎగ్జాంపుల్, బ్రాంచ్. ఇక్కడ మీ బ్రాంచ్ ఏ ఊర్లో ఉందో ఆ ఊరు యొక్క పేరు రాయాలి. తర్వాత అకౌంట్ నెంబర్ ఇక్కడ రాయాలి. ఎగ్జాంపుల్, నేచర్ ఆఫ్, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు. ఇక నేమ్, ఇది ఇక్కడ నేమ్ అనే దగ్గర నామినీ అని ఉన్నది. ఇక్కడ నామినీ యొక్క నేమ్ రాయాలి. అంటే ఈ అకౌంట్ హోల్డర్కు నామినీ ఎవరు అనేది వారి పేరు రాయాలి ఇక్కడ. ఎగ్జాంపుల్, విధంగా వారి యొక్క పేరు రాసి అడ్రస్ రాయాలి. సేమ్ నామినీ అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉంటారో వారి యొక్క అడ్రస్సే ఉంటుంది. దాదాపు ఇక్కడ అడ్రస్ రాయాలి, వారి విలేజ్ రాయాలి, ఇక్కడ వారి మండల్ రాయాలి, నామినీ యొక్క మండల్ విలేజ్ రాయాలి. ఇక్కడ హౌస్ నెంబర్ రాయాలి ఫస్ట్ లైన్లో. వారు మీకు ఏమవుతారు అనేది ఇక్కడ రిలేషన్, అంటే అకౌంట్ హోల్డర్కి ఈ నామినీ వారు ఏమవుతారు అనేది రాయాలి. అకౌంట్ హోల్డర్కి నామినీ వారు ఏమవుతారు అనేది రాయాలి. ఇది నేమ్ అనేది ఇక్కడికి, అడ్రస్ అనేది ఇది, రిలేషన్ మీకు ఏమవుతారు అనేది ఇది రాయాలి. ఏజ్, వారి యొక్క ఏజ్, ఈ నామినీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఏజ్ ఎంత అనేది రాయాలి. మీకు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్టయితే నామినీది, అది ఇక్కడ రాయాలి మొత్తం ఫుల్ డేట్ ఆఫ్ బర్త్. ఓకే, ఇక్కడ ఒకవేళ నామినీ అనేవారు మైనర్ మైనర్ అయితే, అంటే మేజర్ కాకుండా వారు మైనర్ అయినట్టయితే వారి పేరు రాయాలి ఇక్కడ. తర్వాత ఇక్కడ అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సంతకం. ఓకే ఫ్రెండ్స్, ఫామ్ ఇంతటితో కంప్లీట్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.